అనేది ఒక పేదవాడి గొంతు అనే చెప్పాలనుకున్న అన్నమూరి బాలకృష్ణ గారికి ఫస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోటి ఇంకా సినిమా ప్రకారం వచ్చేసి ఈ సినిమాల వరకు సినిమాల అరంగేట్రం ఎలా చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు, తర్వాత ఆయన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజలకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలనే ఆతృతతో సినిమా ఎంట్రీ ఇచ్చారన్నమాట. ఆ సినిమాలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎల్వి ప్రసాద్ గారు ఆయనకి ఎలా హెల్ప్ చేశారు, ఏఎన్ఆర్ గారికి ఆయన మధ్య ఉన్న పోటీ ఎలా ఉంది, ఇప్పుడు సినిమాలో కొట్టుకోరండి నాబాబు బుద్ధి వస్తుంది, ఇట్లాంటి సినిమా చూస్తే నాబాబుకి బుద్ధి వస్తుంది, వెళ్ళి చూడు నువ్వు తెలుగు అయితే, నువ్వు తెలుగు జాతిలో పుట్టింటే నాగబాబు నువ్వు తెలుగు జాతిలో పుట్టింటే ఇట్లాంటి సినిమా వెళ్ళి చూడు, ఎందుకంటే ఆయన అన్నారు బ్లడ్ వేరేనే, ఏది మీరు వచ్చి తీయండి, ఏది కృష్ణుడికి ఏటప్పుడు మీరు రండి, మీ మీ ఫ్యామిలీని రమ్మని చెప్పండి, కృష్ణుడికి ఏటప్పుడు రాముడికి ఏటప్పుడు ఆరది ఆదరిస్తారేమో చూద్దాము. మీరు చూసిన తర్వాత తెలుసు, ఎందుకంటే ఈ ఆవేశం ఆయన ఇంది జ్ఞానం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా మాట్లాడాడు, అందుకే ఆయనకు చెప్తున్నాను అనమాట. ఇంకోటండి సినిమా ప్రకారం అయితే అన్ని పాత్రల్లోనూ ఆయన బాలకృష్ణ గారు పరగాయ ప్రవేశం చేశారనమాట. సినిమా వరకు చాలా బాగుందండి, పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్టీ రామారావు ఏమైతే చెప్పాలి, ఆయన పడిన వాళ్ళకి ఇంట్లో యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆయన పడిన సంఘటనలు, ప్రతి పేదోడికి సినిమా ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆయన చూసి సంఘటనలు, తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది, ఒక పునాదుల నుంచి ఎలా కదిలిచి వచ్చింది, కాంగ్రెస్ అనే దాన్ని ఎందుకు వాళ్ళకి ఆపోజిషన్ చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్కటి చూపించాడు. మహానాయకుల్లో మళ్ళీ కలుసుకుందామండి. ఇది వచ్చి ఓన్లీ హీరోగా ఎన్టీ రామారావు గారు ఎలా సక్సెస్ అయ్యారో చూపించారన్నమాట.